తిరిగి వార్తలకు స్వాగతం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 122వ జయంతి ఉత్సవాలు తణుకు పట్టణంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు గడికట్ల కేశేశ్వరరావు మాట్లాడుతూ, దేశభక్తుడైన నేతాజీ మనకు ఆదర్శ పాడైన మహానుభావుడని అన్నారు. నన్నయ్య భట్టారిక పీఠం కార్యదర్శి సుశర్మ మాట్లాడుతూ, ఆజాద్ హిందూ ఫౌజ్ను స్థాపించిన దేశభక్తిని చాటిన మహోన్నత వ్యక్తి నేతాజీ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రచయిత పిఎస్వి ప్రసాద్, సంఘ ఉపాధ్యక్షులు పివి రంగరాజన్, కోశాధికారి జీవి భాస్కర్ రావు, సంయుక్త కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు, కంబాల మంగరాజు పాల్గొన్నారు. తణుకు మండలం కొమరవరం శివారు గోపాలపురంలో జనసేన ఆధ్వర్యంలో జనబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ గుర్తు గ్లాస్ ను ప్రచారం చేశారు. పార్టీ నాయకుడు రామచంద్రరావు, కొమరెడ్డి శ్రీనివాస్, అనుకుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇరిగవరం మండలం రేలంగి గ్రామంలో రాష్ట్ర గృహ నిర్మాణ పౌర సమాచార శాఖ మంత్రి కాళవ శ్రీనివాసులు తణుకు శాసనసభ రాధాకృష్ణ వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2.90 కోట్లతో నిర్మించిన సిసి రోడ్డు, 10 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు. 231 మందికి ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. డిప్యూటీసీ చుక్కా సాయిబాబా, ఎంపీపీ వెండ శ్యామల, కామన ఏడుకొండలు, అడ్డాల మెంటారావు, కామన హనుమంతరావు ఇతర నాయకులు పాల్గొన్నారు. మండల ఎంపీడీఓ గారు వానపల్లి విజయలక్ష్మి గారిని వేదికలు అందజేసిన కోరుకుంటున్నాం. వాళ్ళ చేవుల దానమ్మ గారిని వేదికను అందజేసిన కోరుతున్నాం. మన గ్రామ టీడీపీ అధ్యక్షులు అడ్డాల మెంటారావు గారిని వేదిక. పేదవాళ్ళందరూ పక్క ఇల్లు ఉండాలి, ఒక సురక్షితమైన జీవనం, శాశ్వత నివాస యోగం ప్రతి ఒక్కరికి రావాలనే ఎన్టీ రామారావు గారి ఆశయంలో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేపడతా ఉన్నాం. గ్రామాల్లో పట్టణాల్లో కలిపితే 20 లక్షల మంది పేదలకు ఇల్లు నిర్మించి ఇస్తూ ఉన్నాం. భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున గృహ నిర్మాణ కార్యక్రమం నిరుపేదల కోసం అమలు చేస్తున్న ప్రభుత్వం ఎక్కడా లేదు. మనకు అనేక కష్టాలు మీరందరూ చూశారు, అందరూ హైదరాబాద్ చూసింటారు. 60 ఏళ్ళు మనం అభివృద్ధి చేసుకున్న నగరం, మన పెట్టుబడులు, మన శ్రమ, మన తెలివితేటలు అన్నీ అక్కడ ఖర్చు పెట్టి అభివృద్ధి చేసుకుంటే ఉన్న ఫలంగా మనల్ని దాన్ని వదిలేసి పొమ్మన్నారు. మీకు అందరికీ గుర్తుంటుంది, ఎప్పుడో 2004-05 కాలంలో మేము 200 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం, మా ఫోటోలు మీ ఇంట్లో పెట్టుకోమని చెప్పిన నాయకులను చూసాం. మరి 1000 రూపాయలు ఇచ్చాడు, దాన్ని 2000 చేశాడు. 200 రూపాయలు పెన్షన్ ఎక్కడా, 2000 రూపాయలు పెన్షన్ ఎక్కడా ఒకసారి ఆలోచన చేయండి. 200 ఇచ్చేవాళ్ళే వాళ్ళ ఫోటోలు ఇళ్ళల్లో పెట్టుకోమని అడిగితే 2000 ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారి ఫోటో మీ గుండెల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఒకసారి ఆలోచన చేయమని మేము మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నా. అంటే ఈ పనులన్నీ జరగడం వెనుక ఒక మనిషి శ్రమ. ఒక యువకుడు తనకేమి ఇంటికి ఇంట్లో జరగక రాజకీయాల్లోకి రాలేదు, కానీ ప్రజాసేవ చేయాలి. పేదలు, బడుగు బలహీన వర్గాలు తన సేవ వల్ల ఆనందంగా ఉండాలి. వాళ్ళ పిల్లా పాపలకు మా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాకు ఇవన్నీ చేశాడని చెప్పుకునే ఒక మంచి పేరు తెచ్చుకోవాలనే ఒక తపనతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఎప్పుడూ కూడా
ఇటువంటి స్థలాల పంపిణీ అయినప్పుడు కేవలం స్థలాల పంపిణీ కాకుండా ఈరోజు అన్నిటికన్నా భిన్నంగా మన మంత్రి వర్యుల చేత మీదుగా మీకు స్థలంతో పాటుగా ఇల్లు కట్టుకోవడానికి మంజూరు పత్రం కూడా ఈరోజు 150,000 రూపాయలు ప్రభుత్వం మంజూరు చేయడం కూడా చాలా చాలా సంతోషం. గతంలో కేవలం స్థలాలను ఇచ్చేవారు, ఒక ఇల్లు కట్టుకోవడానికి 70,000 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు, 35,000 రూపాయలు రుణం కింద ఇచ్చేవారు, 35,000 రూపాయలు బ్యాంక్ లోన్ కింద ఇచ్చేవారు. ఇల్లు పత్రాలన్నీ కూడా హౌసింగ్ వారి దగ్గర ఉండేవి. కానీ ఈరోజు మీ మీద ఎటువంటి ఆర్థిక భారం లేకుండా 160,000 రూపాయలు కూడా పూర్తిగా గ్రాంట్ రూపంలో ఈరోజు ప్రభుత్వం ఇస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనకి ఇల్లు కట్టుకోవడానికి 150,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మంత్రివర్యులను తీసుకురావడానికి కారణం మనకు ఆలస్యమైనప్పటికీ కూడా జన్మభూమి సభలో కూడా చెప్పా ఈ నెలాఖరుగల్లో ఈ స్థలాలన్నీ కూడా మీకు అప్పు చెప్తానని, దానికన్నా ముందుగానే మంత్రి గారిని తీసుకొచ్చాను. ఈరోజు మంత్రి గారిని తీసుకురావడానికి కారణం ముఖ్యంగా మనకి స్థలాలతో పాటుగా ఇల్లు కూడా మంజూరు కావాలనేది నా కోరిక. ఈరోజు ఆ విధంగా మంజూరు అయితే మీరు ఇల్లు కూడా వెంటనే కట్టుకోవడానికి ప్రారంభించుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఆయన మీరు రిక్వెస్ట్ చేసి మీరు వస్తేనే ఇవి అధికారులు మంజూరు చేస్తారు కనుక మీరు వచ్చి మా ప్రజలందరికీ కూడా ఇళ్ల స్థలాలతో పాటుగా ఇల్లు కూడా మంజూరు చేసే వారికి మీ చేతులకు ఇప్పించాలని కోరాం. దానికి అనుగుణంగా ఈరోజు మంత్రివర్యులు కూడా మనకి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను. నిరుపేదలను ఆదుకోవడమే నిజమైన సేవ అని క్రిస్టియన్ వెల్ఫేర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ ఇమ్మానియర్ అన్నారు. మంగళవారం గౌరీపట్నం కొండగూడెంలో సిడబ్ల్యూసీఏ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇమ్మానియలు 10,000 రూపాయల చీరలు దుప్పట్లను పేదలకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బొడ్డు విక్టర్ బాబు, నల్లిమిల్లి విజయరాజు, కె మధు, కె అగస్టిన్ పాల్గొన్నారు. పినిమంట పోలీస్ స్టేషన్లో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు 10,000 రూపాయలను సిపిఓ ద్వారా ఎస్ఐ లంకపల్లి బాలసుందర్రావు తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గూడూరు రామచంద్రరావు, ఏలూరు అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ గోపాలకృష్ణకు ఫిర్యాదు చేయగా సోమవారం రాత్రి పట్టుకుని ఎస్ఐ బాలాజీ సుందర్రావు, సిపిఓ ముచ్చాల సంజీవ్ హనుమానను అరెస్టు చేసి విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించినట్లు తెలిపారు. ఆ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు ఉన్నారు, సిఏ గారు ఉన్నారు, డిఎస్పీ గారు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. మాకు ఏసీబీ వరకు ఏంటంటే డిమాండ్ చేశారా లేదా, లంచం డిమాండ్ చేసేది చట్టపరంగా నేరం కనుక డిమాండ్ చేశారు తీసుకున్నాడు. ఆ కేసులు మేము కూలంకషంగా వెరిఫై చేసి ప్రైమరీ వెరిఫికేషన్ చేసిన తర్వాత కేసు నమోదు చేసాం. ఇవాళ తీసుకుంటాడు రెడ్ హండ్రెడ్గా పట్టుకున్నాం. గూడూరు రామచంద్రరావు, మాకు 2007 నుంచి పంచాయతీ సరిహద్దుల్లో ఆగమకు తగులు జరుగుతుంది. జలపం మంగమ్మ కమలరత్నం నాగురమ్మకి తగ్గడం జరిగింది. అయితే ఆ నాటి నుంచి ఈనాటికి 2018 నాటికి కేసులు నెగ్గాం, 2 కేసులు నెగ్గాం. నెగ్గిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అక్కడ నుంచి కుమ్మలు ఆగలేయటం, అక్కడి నుంచి కలబడి కాడికి వచ్చేసారు. కుమ్మలకు కలబడి వచ్చేస్తే మా కాలనీ మా యావరిని కలబడి కొట్టి మా కాలనీ గడితకు వచ్చి గడితే మొత్తం మా అబ్బాయి కానీ నేను కానీ మొగ్గులు ఎవరు లేవు, 5 కలిపి కొట్టారని చెప్పి కేసు పెడితే ఈయన ఏం చేసి కేసు పెట్టేసేది. మేము లేవండి బాబా అని చెప్పి అంటే అబ్బాయి 5 కలిపి కొట్టేశారని చెప్పి చెప్పి కేసు మొత్తం కేసుకు అరెస్ట్ చేయాలని చెప్పి సరే చేంజ్ రోజులు తీసుకున్నాం. మళ్ళీ 10 రోజులు రోజులు ఊరుకున్న తర్వాత మా మళ్ళీ ఇంటికి వచ్చి మమ్మల్ని కలబడి కొట్టేసరి కేసు ఆపై తీసుకుంటా తీసుకొని చెప్పి వచ్చి కొట్టేయారని చెప్పి మళ్ళీ కేసు పెట్టుకొచ్చి మళ్ళీ కేసు పెట్టింది. కేసు పెట్టి మళ్ళీ ఏదైనా కవర్ పంపింది, మళ్ళీ వెళ్ళి కొట్టారంటే మళ్ళీ నేను అరెస్ట్ చేయవలసి వస్తుంది అది ఏదని చెప్పని నేను చెప్తాను. ఇంతగా ఏమంటే చెప్పండి అని అంటే అలాగే నేను అరెస్ట్ చేయవలసి వస్తున్నాను. మా అబ్బాయి లేడు, నేను లేను, ఎవరు లేవు, ఎవరు లేకుండా మొగోళ్ళు లేకుండా మొగోళ్ళ మీద కేసు కూడా కట్టేస్తారా అంటే కట్టేస్తాం. అంటే ఏ కేసు అయినా గేదెనా కట్టేస్తారని మీరు రేపొద్దున అది నన్ను ఇలాగా పా చేయడం చెప్పాను అంటే అది కూడా కట్టేస్తారా. ఆడమని చేసి కేసు పెట్టుకొచ్చి ఏది అట్టుకొచ్చి అది కట్టేస్తాను అంటే మేము అట్టుకొచ్చి మేము ముందు పెట్టి కేసు ఎందుకు పెట్టుకోలేదు మీరు అని అంటే
అది మీరు ఆళ్ళ కొట్టి మీరు వెళ్ళి చేశారు అని చెప్పి అని చెప్పాను. కేసు పెట్టేసి ఫిబ్రవరి 19న అమరావతి లో జరిగే మాదికా విశ్వరూప మహాసభను జయప్రదం చేయాలని మాదిగ యువసేన రాష్ట్ర ఇన్ఛార్జ్ సిర్రా బాలాజీ మాదిగ కోరారు. మాటేర్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. యువసేన జిల్లా అధ్యక్షుడు దిద్దశ్రీను, గద్దాడ రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు మాజీ మంత్రి పాడిగొండ మాణికారావు చేపట్టిన ఆమరణ దీక్ష మంగళవారం నాటికి 2 రోజుకు చేరుకుంది. తాను మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన 56 హామీలను అమలు చేయాలని డిమాండ్తో చేస్తున్న ఈ దీక్షకు సంఘీభావంగా 2 రోజు పార్టీ రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్ వర్మ, జిల్లా అధ్యక్షుడు కోడూరు లక్ష్మీనారాయణ, మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు సెర్నాల మాలతీరాణి, నర్సే సోమేశ్వరరావు, పోతుల అన్నవరాలు దీక్షలో పాల్గొన్నారు. వీరికి నిజవర్గంలోని పలు గ్రామాల నుండి వచ్చిన నాయకులు ప్రజలు పూలమాల వేసి తమ మద్దతు ప్రకటించారు. ఇదిలా ఉండగా మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ వైద్యులు ఎమ్మెల్యే మాణికారావుకు ఆరోగ్య పరీక్షలు చేశారు. బీపీ షుగర్ లెవెల్ కొద్దిగా తగ్గాయని తెలిపారు. అయితే ఇబ్బందికర పరిస్థితి కాదని డాక్టర్లు వివరించారు. కొవ్వూరు డిఎస్పీ ఇక్కడ శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటా ఉన్నాం. నిర్వధికారు చేపట్టి రెడ్డిశ్రీ బయట వారికి అండదండలు చూపిస్తున్నారు. అందుకే ఓ యువతి యువకుల్లారా, ఈ దేశానికి మీరే సుగము కర్తలు కావాలి, రేపటి తరానికి మీరే మార్గదర్శకులు. సంక్రాంతి పండుగ వెళ్లి 5 రోజులు కావస్తున్న నేటికి తాడేపల్లిగూడెంలోని ఆర్టీసీ డిపోలో ప్రయాణికుల రద్దీ తగ్గలేదు. సంక్రాంతి కోసం తాడేపల్లిగూడెం డిపో నుండి 22 సర్వీసులను అదనంగా పెంచారు. కాగా వీటిలో 12 సర్వీసులను పండగ వెళ్లిపోవడంతో రద్దు చేశారు. కానీ నేటికి సంక్రాంతి ప్రయాణికుల రద్దీ మాత్రం తగ్గలేదు. దీంతో చాలా సమయం ప్రయాణికులు బస్సుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. పోలవరం, జంగారెడ్డిగూడెం, భీమవరం సర్వీసులకు డిమాండ్ బాగా ఉంది. రాత్రి సమయాల్లో హైదరాబాద్ బస్సులు ఖాళీ ఉండడం లేదు. ఇప్పటికే ప్రైవేట్ బస్సు ఆపరేటర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి రద్దు చేసిన సర్వీసులు మరికొన్ని రోజులు పెంచి ఉంటే తమకు ఇబ్బందులు ఉండేవి కావని ప్రయాణికులు వాపోతున్నారు. తాను మంత్రిగా ఉండగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ ఆమరణ దీక్ష చేస్తున్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పాడికొండ మాణికలో ఆరోగ్యం కొంత క్షీణించడంతో పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. ఏరియా ఆసుపత్రి వైద్యులు ఎం సత్యనారాయణ పర్యవేక్షణలో ఆరోగ్య పరీక్షలు చేసి ఎమ్మెల్యేకు షుగర్ ఉండడంతో వాటి లెవెల్ తగ్గినట్లు నిర్ధారించారు. మరికొన్ని గంటల్లో ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని సిరైన్లు పెట్టుకోవాలని డాక్టర్లు సూచించారు. పోలీసులు కూడా బలవంతంగానైనా సిరైన్లు ఎక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు. వీటిని అడ్డుకునేందుకు ఆ పార్టీ నాయకులు శిబిరం వద్ద ఆందోళన చేస్తున్నారు. కాగా పట్టణంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. రాత్రి ఏ సమయంలోనైనా మాణికాలను అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలించవచ్చునని సమాచారం. కాదు, మీరు ఏదో రిపోర్ట్ పట్టుకొచ్చి చెప్పడం కాదు. నిజంగా ఇదే రిపోర్ట్ నిజమైతే మీ ప్రభుత్వానికి ఇవ్వండి రిపోర్ట్. కలెక్టర్ పంపండి, కలెక్టర్ అయినా ఒకవేళ ఆరోగ్యం పాడైతూ ఉంటే ముఖ్యమంత్రి గారు, ఒక శాసనసభ్యుడు, ఎన్నికైన శాసనసభ్యుడు, నేను కోరిందేమీ గొంతెమ్మ కోరికలు కూడా కాదు, నువ్వు ఇస్తానన్న హామీలనే అమలు చేయమని అడిగాం. ఒక్క మాట అమలు చేయాలి అని చెప్పలేని పరిస్థితి ఉంటే మరో పొట్టి శ్రీరాముల్లో ఉంటాకి నాకేం అభ్యంతరం ఏం లేదు. కానీ ప్రభుత్వం దిగి రావాలా. పేదలకు ఎల్లప్పుడూ అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. మంగళవారం భీమవరం పట్టణంలోని ఆమె కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు తోట బోగయ్య తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మరి క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకున్న మన భీమవరం వ్యాస్తులకి గుప్పల అరుణ వాళ్ళకి 180,000, అదేవిధంగా వేరే ఆరోగ్యపరంగా ట్రీట్మెంట్ చేయించుకున్న నాగరాజు గారికి 25,000 వేళ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఒకటే పేదల కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజున వాళ్ళ ఆరోగ్యం కానీ వాళ్ళ స్థితిగతులు కానీ బాగున్నప్పుడు ముందుండి తెలుగుదేశం పార్టీ అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజున ముఖ్యంగా ఈ రోజున మనం ఎన్నో చూస్తున్నాం పథకాలు, సంక్షేమ పథకాలు, చంద్రన్న బీమా కావచ్చు, ఎవరైనా యాక్సిడెంటల్గా అయిన వాళ్ళకి, అలాగే ఆరోగ్య పరిస్థితి బాగోని వాళ్ళకి కూడా వాళ్ళ చేయించుకోలేని పరిస్థితుల్లో
ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత వాళ్ళ ఆదుకునే విధంగా కూడా ఈ రిలీఫ్ ఫండ్ నుంచి కూడా ఈ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున మన భీమవరం చెందిన వీళ్ళిద్దరూ కూడా అదేవిధంగా మన గౌరవ టౌన్ అధ్యక్షులు భోగయ్య గారు అందరి సమక్షంలో ఇది ఇవ్వడం జరిగింది. ఎంతో కొంత చన్నీళ్ళకి వేనీళ్ళు తోడన్నట్టుగా వాళ్ళకి ఆదుకునే విధంగా వాళ్ళ కుటుంబాలని ఈ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక్క తెలుగుదేశం పార్టీ చేయగలుగుతుంది. దాదాపుగా ఈ రోజున ఆరోగ్యశ్రీ పెట్టుకున్న వాళ్ళకి కూడా దాదాపుగా 110 పైనే వాళ్ళకి అన్ని రకాలుగా టెస్టులు కానీ ఉచితంగా హాస్పిటల్లో ఎన్నో రకాల వైద్య సదుపాయాలు కూడా అందించేది తెలుగుదేశం పార్టీ. అందులో భాగంగానే వీళ్ళకి రిలీఫ్ ఫండ్ ద్వారా ఇది ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇలాగే ప్రతి వాళ్ళకి కూడా ఆరోగ్యంగా కూడా ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆశయం. తెలుగు భాష ఔన్నత్యానికి తెలుగు వారంతా కృషి చేయాలని, భావి తరాల వారు తెలుగు భాషపై పట్టు సాధించాలని సుభాషితం తెలుగు భాషా సంస్థ డైరెక్టర్ తులసిదాస్ హితవు పలికారు. 2018 సంవత్సరం తెలుగు క్విజ్ పోటీల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన చింతలపాటి బాపిరాజు స్మారకోన్నత పాఠశాలలోని 75 మంది విజేతలకు మంగళవారం తెలుగు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పాఠశాలలో ప్రశంసా పత్రం నగదు 1,116 రూపాయలు అందించారు. అనంతరం తులసిదాస్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, ప్రధాన ఉపాధ్యాయులు కలిగొట్ల గోపాల శర్మ, ఉపాధ్యాయులు పాఠ తెలుగు భాష సరళంగా ఉంటుంది. అమ్మని అమ్మ అనిపించుకునే పలుకుంది. ఇంకో విధంగా పిలిస్తే ఏ అమ్మ పలకం, అమ్మ ఓయో అంటే పలకదు. అమ్మని అమ్మ అని పిలిచారు. నేర్పిన భాష తెలుగు భాష. ఆ తెలుగు భాషను మనం మర్చిపోకూడదు, మన పిల్లలు మర్చిపోకూడదు. ముఖ్యంగా మా అనుభవం మీద మేము గమనించింది ఏంటంటే ఈ దాస భాషకు ప్రాధాన్యత ఎక్కడ వస్తుంది అనే విషయం ఆలోచించినట్లయితే తెలుగు భాష తెలుగు అక్షరాలను స్వచ్ఛంగా సరళంగా మామూలుగా మాట్లాడటం అంటే యథాతథంగా మాట్లాడటానికి అవరోధం ఏంటంటే అట్లా మాట్లాడితే అదేదో గ్రాంధికం అయిపోతుందేమో, ఇంకోటికి అర్థం కాదేమో, దీన్ని తెలుగుగా మాట్లాడితే బాగుంటుంది కదా, లేదా ఏదో పురాతన వాళ్ళగా ప్రాచీన వాళ్ళగా ఉన్నాడు ఈ తెలుగు మాట్లాడితే స్పష్టంగా మాట్లాడితే అనేది దాన్ని దొర్లించేసి విద్యను సరిగ్గా వెళ్లకుండా ఇప్పుడు కళ్ళు అని అనుకోండి. కళ్ళు అంటేనే కళ్ళు అవుతుంది, అది కళ్ళు వచ్చే కళ్ళు కాదు కదా. వీరవాసర మండలం ఆంధ్ర బ్యాంక్ పరిధిలో జరిగిన కౌలు రైతుల రుణాల అవకతవకలపై వ్యవసాయ శాఖ అధికారులు మంగళవారం విచారణ చేశారు. జిల్లా వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు ఎం జగ్గారావు ఆంధ్ర బ్యాంకుకు వెళ్లి రికార్డులు పరిశీలించారు. బ్యాంకులో రుణాలు వ్యక్తిగతంగా ఎంతమంది రైతులు బృందాల వారీగా తీసుకున్నారని విచారణ చేసినట్లు బ్యాంకు మేనేజర్ సమాచారాన్ని అందించినట్లు జగ్గారావు తెలిపారు. ఆయన వెంట స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. వాళ్ళు ఇక్కడ చేయట్లేదు అంటే పక్క గ్రామంలో ఈ గ్రామం ఈ మండలం ఒక ఎంపీఓ ఫోర్జరీ చేసి లోన్లు తీసుకున్నారు. దాని మీద విచారణ నిమిత్తం రావడం జరిగింది. వచ్చిన దగ్గర బ్యాంక్ మేనేజర్ గారిని కలవటం, మేనేజర్ గారి దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ కూడా పరిశీలిస్తూ ఉన్నాం. ఎట్ ప్రజెంట్ ఇప్పుడే వచ్చాము, వచ్చి తీసుకుంటాం. కంప్లైంట్ ఏమైంది సార్? కంప్లైంట్ ఫోర్జరీ, నా సైన్ ఫోర్జరీ చేశారు అగ్రికల్చర్ ఆఫీసర్ గారు చెప్పారు. దానివల్ల కొంత ఫార్మర్స్కి రావాల్సిన అమౌంట్ అతను తీసుకున్నాడు అనేది తన యొక్క రిపోర్ట్ ఇచ్చారు. దానికి జేడీ గారేమో నన్ను ఎంక్వైరీ చేశారు. ఎంత మీ దృష్టికి వచ్చిందండి? నాకు ప్రస్తుతానికి ఇంకా చూస్తూ ఉన్నాం డాక్యుమెంట్స్, ఎంత అనేది క్లారిటీ లేదు. ఆ లిస్ట్ తీసుకున్న తర్వాత ఏదన్నా ఎంత జరిగింది అనేది నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రావులపాలెం సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించారు. సత్యసాయి మందిరంలో వేమగిరి పరమహంస యోగానంద ఆసుపత్రి వైద్యులు కంటి పరీక్షలు చేసి కావలసిన వారికి కళ్ళజోళ్లు అందించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అలా పంపుతాను.
కేజీపీఎస్సీలో ఆయిల్ వెలికి తీసేందుకు వినియోగించే సీసీఎం 137 రేడియో ధార్మిక పదార్థం అపహరణకు గురవడంపై అమలాపురం పార్లమెంట్ సభ్యులు పండు రవీంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. కాకినాడలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఓఎన్జీసీ ఆధీనంలో ఉండాల్సిన ఈ సీసీఎం పదార్థం కృష్ణా జిల్లా బంటుమిల్లి నుండి తిరిగి వస్తుండగా మాయమైనట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారని అన్నారు. అపహరణకు గురైన పదార్థం ప్రమాదకరమైనది కాదని సంబంధిత అధికారులు చెబుతున్నారని, ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. బాధితులను గుర్తించి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై పెట్రోలియం శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని, దానికి ప్రారంభమవుతున్న పథకాలు నిదర్శనమని పి గణవరం ఎమ్మెల్యే పులపతి నానమూర్తి అన్నారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశానికి ఎమ్మెల్యే అధ్యక్షత వహించి మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న ఫలాలను ప్రతి లబ్ధిదారునికి అందే విధంగా సమన్వయ కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీడీ పాలక మండలి సభ్యులు డొక్క నాగ్బాబు, ఎంపీలు సలాద్ పుల్లయ్యనాయుడు, దాసరి వీరవెంకట సత్యనారాయణ, జడ్పీటీసీ గంగుమల కాశ్యాన పున్న, ఏఎంసీ చైర్మన్ మద్దాల సుబ్బారావు, ఆత్మ చైర్మన్ పబ్బిరెడ్డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట, భయం అజ్ఞానం నుంచే పుడుతుంది. ఎమర్సన్. ఇవాటి ఇంతటితో సమాప్తం. తిరిగి విజయ్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.